ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే వీకెండ్ వస్తుందంటే మాంసప్రియులకు మహానందం. సండే స్పెషల్ కర్రీ కోసం కబుర్లు కోటలు దాటేస్తాయి. వాటి మాటల్లోనే మాటల్లో దొరుకుతాయి చికెన్, మటన్, ఫ్రాన్స్ అలాగే ఫిష్ లాంటి పదాలు. పక్క వారికి నోరూరుస్తూ ఉంటాయి. వాటిల్లో ఫేమస్ అయిన మటన్ ఇప్పుడు మనిషి ఆరోగ్యానికే తూట్లు పొడుస్తున్నాయి. అలా అదేంటి అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. సండే సెలవు, ఆదివారం అంటే ఆ ఎంజాయ్మెంటే వేరు. సెలవు రోజున కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం చేసేవారు కొందరైతే, స్నేహితులతో సరదాగా గడిపేవారు మరికొందరు. రూట్లు వేరైనా అల్టిమేట్ గా గోల్ మాత్రం ఎంజాయ్ చేయడం. ఎంటర్టైన్మెంట్ ఎలా ఉన్నా లంచ్ అండ్ డిన్నర్ కు అందరూ ప్రయారిటీ ఇస్తారు. ముఖ్యంగా మాంసప్రియులైతే రెండు రోజుల ముందు నుంచే సండే కర్రీస్ పై ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో చర్చిస్తారు. సండే సూర్యోదయం అవ్వగానే మాటల రాయుళ్లంతా మార్కెట్ కు చేరుకుంటారు. వారి వారి వ్యూహ చాఫల్యానికి అనుగుణంగా కర్రీ సెలెక్ట్ చేసుకుంటారు. కొందరు ఫిష్, ఫ్రాన్స్ వైపు చూస్తే మరికొందరు చికెన్, మటన్ వైపు అడుగులు వేస్తారు. వీరిలో అత్యధికులు మాత్రం మటన్ కే ప్రాధాన్యతనిస్తారు. అయితే మార్కెట్ లో దొరికే మటన్ లో మాయలు మోసాలు ఉంటాయంటే ఎవరూ నమ్మరు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు సంతలో జరిగే తంతు చూస్తే మీకే అర్థమవుతుంది మటన్ లో ఎంత మోసం ఉందో. అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో ప్రతి శనివారం సంత జరుగుతుంది. ఇక్కడకు 4-5 జిల్లాల నుంచి హోల్సేల్ వ్యాపారులు వచ్చి మేకలు, గొర్రెలు కొంటారు. ఈ సంతలో మేక సైజును బట్టి 10,000 నుంచి 15,000 వరకు ధర పలుకుతుంది. అంతకన్నా తక్కువ పలికితే విక్రయదారులు కింది నుంచి పైకి చూసి ఏ ఊరు నుంచి వచ్చావు బాబు అంటూ వెటకారం పలుకుతారు. కాని అటువంటి మార్కెట్లో ఒక మేకని 800 రూపాయలకే అమ్మారు. ఇదొక్కటే కాదు, ఇలా చనిపోయిన జీవాలన్నింటినీ మార్కెట్లో యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. 2-3 రోజుల నుంచి చనిపోయిన మేకలను, గొర్రెలను రద్దీగా ఉండే మార్కెట్లకు తరలించి అమ్మేస్తున్నారు. ఇలా తక్కువ ధరలకు కొనుగోలు చేసిన జీవాలను విజయవాడ, రాజమండ్రి, గుంటూరు వంటి పట్టణాలకు తీసుకెళ్లి హోటల్స్ యజమానులకు అమ్మేస్తారు. మీడియాకు చిక్కిన ఈ మేక రాజమండ్రి హోటల్స్ కు వెళుతుందని ఆ దళారి చెప్పాడు. హోటల్స్ కు వచ్చే జీవాల పరిస్థితి చూశాం కదా. ఇక పట్టణ ప్రాంతాల్లో అందమైన అద్దాల మాటన కనీ కనిపించని వెలుగుల మధ్య మనం తీసుకునే మటన్ గురించి చూద్దాం. ఇది బెజవాడలోని ఓ స్టార్ హోటల్. ఇందులో బిర్యానీ చెప్పిన ఒక కస్టమర్ కి అందులోని మటన్ పీసెస్ ని చూసి అనుమానం వచ్చింది. మరి మార్కెట్ లో విక్రయించిన డెత్ కోడ్స్ మన ప్లేట్స్ లోకి ఇలా వస్తాయని అర్థమైంది కదా. సో సండే డబ్బు పెట్టి జబ్బు కొనుక్కునే కన్నా నాన్ వెజ్ విడిచిపెట్టి వెజిటేరియన్ తీసుకుంటే హెల్త్ అండ్ హ్యాపీ.